ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. చిన్నపిల్లలకి పళ్ళు వచ్చినప్పుడు చాలా అపోహలు ఉండడం సహజం, టీతింగ్ అంటాం. ఈ యొక్క అపోహలకి మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, డాక్టర్ గారు వాడికి పళ్ళు వస్తున్నాయి అందుకనే మోషన్స్ అవుతున్నాయి, సరే లేకపోతే పళ్ళు వస్తున్నాయి కాబట్టి గట్టిగా కొరుకుతూ ఉన్నాడు. సో ఈ ఫస్ట్ది అపోహ అండి, సెకండ్ది నిజం. సో ఎప్పుడైతే వాళ్ళకి పళ్ళు వస్తాయో పళ్ళు రాబోతున్నాయో వాళ్ళు దే డూ అ లాట్ ఆఫ్ మౌతింగ్, అంటే కనిపించిన ప్రతి వస్తువుని కూడా నోట్లో పెట్టుకొని వాళ్ళు దాన్ని కొరకాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింగ్ ఉంటుంది, అక్కడ కొంచెం దురదలాగా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో దేన్నో దాన్ని గట్టిగా కొరకాలనిపిస్తుంది. యూజువల్గా అంతూనే మనం మార్కెట్లో చూసినట్టయితే టీథర్స్ అవైలబుల్ అవుతాయి, టీథర్స్. సో టీథర్స్ అంటే ఏమి లేదు, గట్టిగా ఉన్న ఆబ్జెక్ట్స్, ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా అవ్వచ్చు. సో చిన్నపిల్లలు యూజువల్గా సమ్టైమ్స్ అది ఇష్టపడతారు, లేకపోతే సింపుల్ స్పూన్ లాంటివి, గ్లాసులు లాంటివి గట్టిగా ఇష్టపడి ఏదైతే గట్టిగా ఉంటుందో కొరకటానికి అది కూడా చేస్తూ ఉంటారు. సో అది టీతింగ్ అన్నది కామన్. కానీ ఈ టైంలో పళ్ళు వచ్చినాయి కాబట్టి మోషన్స్ వచ్చినాయి అంటారు, అది యాక్చువల్గా ఇట్ ఇస్ ది అదర్ వే అరౌండ్. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ టీతింగ్ వచ్చినప్పుడు అంటే ఆ వయసులో అవన్నీ నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల వస్తువులు ఏదైతే నోట్లో పెట్టుకుంటున్నారో ఆ నోట్లో పెట్టుకున్న వస్తువులు శుభ్రంగా లేకపోతే దాని గురించి మోషన్స్ అవుతాయి తప్ప టీతింగ్ పన్ను రావడం వలన మోషన్స్ అవ్వు. ఇట్ ఈస్ ఏ కోయిన్సిడెన్స్. నోట్లో పెట్టుకున్న వస్తువులు శుభ్రంగా ఉండలేదనుకో, దాని మీద మన్ను ఉంది, దాని మీద డర్ట్ ఉంది, లేకపోతే జర్మ్స్ ఉన్నాయి, అటువంటి అప్పుడు ఆ వస్తువులు నోట్లో పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్గా దాని గురించి మోషన్స్ అవుతాయి తప్ప అది పన్ను గురించి కాదు. ఆ పన్ను గురించి మనం పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలు పెట్టుకున్నటువంటి వస్తువు గురించి అవుతుంది. ఇది ఒక. సో ఇది ఈ వయసులో మనం ఏం చేయాలంటే టీథర్స్, చిన్నపిల్లలకి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు శుభ్రం చేసి ఇవ్వాలి. సో ప్రతిరోజు ఏదైతే మీరు టీథర్స్ కింద వాడుకున్నటువంటి వస్తువులు, కొంతమంది పాసిఫైయర్స్ పెడుతుంటారు, కొంతమంది టీథర్స్ పెడతారు, కొంతమంది చిన్న స్పూన్ కానీ గ్లాస్ కానీ ఇస్తుంటారు, ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే కడగాలి, నీట్గా ఉండాలి, అది ఇన్ఫెక్షన్ ఫ్రీ అయి ఉండాలి. అది పిల్లలకి ఇస్తే అప్పుడు మోషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు.